అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి మెడిసిన్ కోళ్ళకి స్టెరాయిడ్లు అనేది కొంచెం ఎక్కువగా వాడకం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఉన్న పలంగా ఒకప్పుడుతో పోలిస్తే మనం ఇప్పుడు కోళ్ళకి స్టెరాయిడ్లు ఎక్కువ వాడుతున్నాం అంటే డెక్సామేజోన్ కానీ బెటామియాజోన్ కానీ అంటే డెక్సాను బెటనసోల్ అని చెప్పి ఉన్నాయి కదా ట్యాబ్లెట్లు ఇంజక్షన్ ఇవి మనం ఎక్కువగా వాడుతున్నాం ఈ క్రమంలో ఇప్పుడు ఒక టాబ్లెట్ రెండు ట్యాబ్లెట్లు వేసి ఆపి మనం ప్రతటితో ఆపాలి మన వాళ్ళు అలా వేయరు ఒక ట్యాబ్లెట్ది ఒక మెడిసిన్ తెచ్చారంటే కనీసం ఒక ఐదు ఆరు రోజులు వాడతారు అది స్టెరాయిడో మామూలు మెడిసిన్ తెలియక ఈ డెక్సామెజోనో బెటామెజోన్ అని స్టెరాయిడ్లు ఇవి ఎక్కువగా వాడారనుకోండి ఉపయోగాల సంగతి తక్కన పక్కన పెట్టండి యూజెస్ అని పక్కన పెట్టండి సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువగా వస్తాయి మరి ఆ వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని కోళ్ళకి మనం కంటిన్యూగా వేస్తే వస్తుంది కొన్ని కోళ్ళకి ఏంటంటే బలహీనంగా ఉన్నటువంటి కోళ్ళకి ఒక రెండు డోసులు వేసినా కూడా సైడ్ ఎఫెక్ట్ కొంచెం కొంచెం బయటపడతూ ఉంటుంది మరి కనిపించేటువంటి సైడ్ ఎఫెక్ట్ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ది బార్లు ఎండిపోవటం బార్లు ఎండిపోవడం అంటే ఒకటి లివర్ కంప్లైంట్ ఉంటుంది దాంతోపాటు ట్యూబర్ కోలిక్ డిసీజ్ కూడా ఉంటుంది అంటే టీబీ అంటాం కదా మనం అదొకటి ఉంటుంది హార్ట్ కంప్లైంట్ హార్ట్ ఫెయిల్ అయిపోయింది కొన్ని కోళ్ళకి కొన్ని కోళ్ళకి ఏంటంటే నరాలు డ్యామేజ్ అయిపోద్ది నాడీ మండల వ్యవస్థనే డ్యామేజ్ అవుతుంది కొన్ని కోళ్ళకి ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోద్ది కొన్ని కోళ్ళకి ఏంటంటే కంటి చూపు అంటే కళ్ళు సరిగ్గా కనిపెచ్చు మసక మసక కనిపెత్తి కొన్ని కోళ్ళకి ఏంటంటే పూర్తిగా ఖండిసిపోయిద్దు ఇలాంటి కొన్ని కొన్ని లక్షణాలు అనేవి డక్ ఈ మన స్టెరాయిడ్లు వాడినప్పుడు ఉంటాయి కొన్నిటికి ఏంటంటే విపరీతం హై టెంపరేచర్ ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కొన్ని కొన్ని కాళ్ళల్లో గమనిస్తే గమనిస్తూ ఉంటాం మనం ఇలా ఉన్నప్పుడు మన హోమియోపతిలో ఉండేటువంటి డైబోనాల్ వెజల్ కంపెనీ వాళ్ళ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడినటువంటి డైబోనాల్ అనే డ్రాప్స్ తీసుకొచ్చి అనుకోండి ఎగ్జాంపుల్ ఫైవ్ ఎంఎల్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక మూడు చొక్కలు కరెక్ట్గా మూడే మూడు చొక్కలు ఆ డైబోనాల్ అనే డ్రాప్స్ కలిపి కోడికి తాగిచ్చామనుకోండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్ల టెన్ పర్సెంట్ ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్ కాస్తే అది కో ఫైవ్ కో కో వెళ్తుంది పూర్తిగా సైడ్ ఎఫెక్ట్ అయితే మాత్రం పోదండి వన్స్ మనం స్టెరాయిడ్ ఎందుకు వాడతాం కోడి సచ్చేటప్పుడే వాడతారు కానీ మన ఎప్పుడు పడితే అప్పుడు వేస్తున్నారు అలా ఎప్పుడు వాడకండి కోడి లాగమైపోతాయి అది కాబట్టి యూజ్ చేసుకోండి రిజల్ట్ బాగుంటుంది నేను కూడా యూస్ చేశాను చాలా మంచి రిజల్ట్ ఉంది పూర్తిగా అయితే పోదు సైడ్ ఎఫెక్ట్ అనేది ఎంతో కొంత గుడ్డిలో మెల్ల అలా ఉంటుంది పరిస్థితి కాబట్టి యూస్ చేసుకోండి బాగుంటుంది రిజల్ట్ మరొక వీడియోలో మరొక మెడిసిన్ గురించి డిస్కస్ చేసుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్